Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సిందే. పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలంటే జగన్ మోహన్ రెడ్డి డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. కొన్ని నియోజకవర్గాల్లోని నేతల మధ్య విభేదాలు కింది స్థాయిలో సర్దుబాటు చేసే దశ దాటిపోయింది. పార్టీలోని విభేదాలను మామూలుగా అయితే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి డీల్ చేస్తూ ఉంటారు. అయితే కొందరి మధ్య విభేదాలు వేళ్ల స్థాయిలో సర్దుబాటు అయ్యే దశను దాటిపోయినట్లు పార్టీ వర్గాల టాక్. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వచ్చేస్తూ ఉంటే కొన్ని నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాలు అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య పెరిగిపోతున్న వివాదాలు చివరకు ఎన్నికలలో విజయంపై ప్రభావం చూపడం ఖాయమని అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే జగన్ డ్యామేజ్ కంట్రోల్కు దిగారట. ఈ మధ్యనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఇదే పద్ధతిలో మరికొందరు ఎమ్మెల్యేలు నేతలతో భేటీ అవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నగరి, మడకసిర, హిందూపురం, వెంకటగిరి, ఉరవకొండ, ప్రొద్దుటూరు, మైలవరం, గన్నవరం లాంటి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా బలమైన వర్గాలు తయారయ్యాయి. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను మార్చడమో లేకపోతే ద్వితీయ శ్రేణి నేతల్లోని అసంతృప్తిని సర్దుబాటు చేయడమే, చేయకపోతే చేతులారా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోతుందనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. అందుకనే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి స్వయంగా జగనే రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. ఇప్పుడు సమస్యాత్మక నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు నేతలతో జగన్ భేటీ అవ్వబోతున్నారు. సమస్యలను తెలుసుకుని చెప్పాల్సింది చెప్పి నేతలందరినీ ఏకతాటిపై నడిపించడమే జగన్ ఉద్దేశ్యం. తాను పట్టుకున్న 175కి 175 టార్గెట్ సీట్లు సాధించాలంటే ప్రత్యర్థి పార్టీల పైన కన్నా ముందు సొంత పార్టీలోనే వివాదాల పరిష్కారంపైన దృష్టి పెట్టాలని జగన్ గుర్తించారు. మరి జగన్ ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు, నేతలు ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే. జగన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మంచి ఫలితాలే ఉంటుందని అనుకోవచ్చు. లేకపోతే మాత్రం ఎమ్మెల్యేలపైనో లేకపోతే నేతలపైనో యాక్షన్ తప్పదని గ్రహించాలి.